ఇగో జోకులు జోకులు ఉన్నాయి చూడండి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏకాకి దూరం పెడుతున్న ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు బ్రేకు కర్ణాటక ఫలితాలతో మారిన సీన్ ఇది ఇక వీళ్ళు ఇట్లా రాసిరంటే ఏమన్నా అనాలన్నా ఆయన వీళ్ళు తెలిసి రాసిరా తెలివక రాసిరా అనేది ఇప్పుడు మనం జాలి పడాల్సిన పరిస్థితి వీళ్ళ మీద రాజకీయాలలో ఎవడన్నా ఏకాకి ఉంటాడే రాజకీయాలు అంటేనే డైనమిక్ ఎవడ అవసరం ఏం అవసరం ఉంటే వాళ్ళు బద్ద శత్రువులతో కూడా దోస్తవుతారు రాజకీయాలల్లా ఏకాకి ఉంటుంది ఇంకా మోడీ సారే ఇక పీడీపీ అని ఇంకేదో ఇంకేదో పార్టీలతో మోడీ సార్ జతగట్టిండు మొత్తం బద్ద శత్రువులు అనుకున్న వాళ్ళు అయిపోయారు ఈ బీజేపీ ఇప్పుడు ఏకాకి అవుతుంది బీజేపీ దేశంలో కేసీఆర్ ఏకాకి కాదు బీజేపీ ఏకాకి అయిపోయి ఆ ఎన్డీఏ అలయన్స్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఒకలేనికొకరు ఒకలెంక పోతున్నారు ఆ శివసేన పోయింది ఆడ పంజాబ్లో అకాలిదళ ఇంకేదో పోయింది ఇట్లనే పోతనే ఉన్నాయి పార్టీలు ఏకాకి అవుతుంది మీ పేట జనంలల్లో ప్రజలల్లో ఏకాకి అవుతున్నారు మీరు కర్ణాటకలో ఏకాకి అయిపోయారు ఇంకా వేరే రాష్ట్రాలలో ఏకాకి అయిపోతున్నారు ఇప్పుడు తెలంగాణ ఇంకా వచ్చే రాష్ట్రాలలో ఏకాకి కాబోతుంది మీరు ప్రధాని కర్ణాటక ఎన్నికలలో ప్రచారానికి పోయి ఏకాకిలాగా ప్రచారం చేసుకున్నాడు రోడ్ షోలు పెట్టుకొని ఒక్కడే తిరిగితే దిక్కులేని పరిస్థితి ఏకాకి అయింది ఆ ప్రధాని మోడీ సార్ కేసీఆర్ ఏకాకి కాలే కేసీఆర్ ఏం చేసిండంటే ఈ కాంగ్రెస్ ప పాలనను ప్రజలందరూ చూసిరు బీజేపీ పాలనను చూసిరు ఈ రెండు పార్టీలతో అయ్యేది లేదు పోయేది లేదు వీళ్ళు దేశానికి ప్రజలకు మంచి చేసే సీన్ లేదు ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరన్నా కాంగ్రెస్తోని మళ్ళీ మిలాఖాత్ అయ్యి చేయాలని చెప్తాయి ఇట్లాంటి వాళ్ళు వద్దు ఎంత కష్టమైనా సరే దేశానికి ఒక ప్రత్యామ్నాయం అవసరం ఉంది అది నేను ఫైట్ చేస్తా అని చెప్పి ఒక్కడు ముందుకు పోయి పార్టీ పెట్టి మోడీని ఢీ కొడుతున్నాడు ఈ కాంగ్రెస్తో వద్దు అని చెప్పి మొదలుపెట్టిండు దీని గడ ప్రాంతీయ పార్టీలు ఏకాకి చేసినాయట ఏమన్నా రాసడానికి వీళ్ళకి ఏమన్నా అనిపించాలి ఎవరు దూరం పెట్టిరు మళ్ళీ వీళ్ళే రాస్తారు చాలా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే జేడిఎస్తోని పోయిండు జేడిఎస్తోని మిలాఖాత్ అయ్యిండు కర్ణాటక ఎన్నికలలో కేసీఆర్కి దెబ్బ పడ్డది జేడిఎస్కి సపోర్ట్ చేసిండు జేడిఎస్ ఓడిపోయింది అని చెప్పి మాట్లాడతారు మళ్ళీ మరి జేడిఎస్ ఉంది మళ్ళీ ఇక్కడనేమో ఏకాకైంది అంటాడు మళ్ళీ అక్కడనేమో వాళ్ళతోనే పొత్తు అని చెప్తారు ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టు రాసుకోవాలి ఏముంది మనకి రాసుకుంటే అడిగే దేవుడు ఉన్నాడు పోయే దేవుడు ఉన్నాడు దూరం పెడుతున్న ప్రాంతీయ పార్టీలు అట ఎవరు దూరం పెట్టిరే ఆయన వద్దనుకొని సొంత పార్టీ జాతీయ పార్టీ పెట్టుకున్నాడు జాతీయ పార్టీ పెట్టుకున్నాక ఏమవుతుంది జాతీయ పార్టీ వీళ్ళు ఇప్పుడు పోయి ఆ రాష్ట్రాలలో పోటీ చేస్తాడు కనుక వాళ్ళకు వైరమే ఉంటుంది అప్పుడు దూరం పెట్టేది ఏముంది ఈ ఇలా ముచ్చట్లు కర్ణాటక ఫలితాలతోని మారిన సీన్ అట ఎక్కడ ఏ ఏం మారింది బీజేపీ పని అయిపోయింది ఏం మారింది సీను వీళ్ళు రాస్తే ఇక జనం అర్థం చేసుకోవాలి వీళ్ళది ఎంత ముచ్చట ఎంత జోకు ఉంటుంది అనేది ఇంకే ఇంకా చూద్దాం జాతీయ రాజకీయాల్లో బీజేపీ అయితే కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలకు ప్రేకులు పడ్డా అయిపోయింది లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి మొత్తం బీఆర్ఎస్ ఓడిపోయింది ఇక ఆశలన్నీ అయిపోయినాయి ఏమన్నా ఉందా ఆశలు అంట పోటీ అయిపోయింది అట్లా తనతో కలిసి వస్తాయనుకున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దూరం జరుగుతుండడంతో ఆయన ఏకాకిగా మారిపోయింది అయిపోయింది దూరం జరుగుతున్నాయట వీళ్ళకి చెప్పింది దూరం జరిగేటోడు అయితే జాతీయ పార్టీ ఎందుకు పెట్టుకుంటాడు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుకుంటాడు కానీ చర్చలు కలిపి వాళ్ళతోనే ఇది కుదరదు అని చెప్పి పెట్టుకున్న పార్టీ దూరం జరుగుతున్నారట డిఎంకే టీఎంసీ జేడియూ ఆర్జేడీ ఎస్పీ జేఎం ఆమ్ ఆద్మీ వంటి పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో దోసి దోస్తికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కలిసికట్టుగా సాగుతాయా సాగుతామని సంకేతాలు ఇచ్చారు ఇస్తే దానికి దీనికి ఏంది సంబంధం ఇస్తే అందుకే కదా జాతీయ పార్టీ పెట్టుకుంటా అని చెప్పి జాతీయ స్థాయిలో విస్తరణ చేసుకుంటున్నాడు పాలిటిక్స్ ఎట్లుంటాయో అనేది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే మనం ఏం చేస్తున్నాం కర్ణాటక ఎన్నికల్లో తన దోస్తు జేడిఎస్ చీఫ్ మళ్ళీ ఇవ్వవు అందరూ ఏకాకి చేసిరటో ఇక్కడనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా దోస్త అట మళ్ళా మళ్ళీ ఈయనతోనే మరి ఎందుకు ఏకాకి అయితే మళ్ళీ ఈయనతో ఎట్లా పెట్టుకున్నాడు గట్లా ఏదన్నా రాసుకోవచ్చు ఇంట్లో ఏమైనా లాజిక్ ఉందా పాడుందా ఇండ్ల ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు ఎవడు అడిగేది జేడిఎస్ అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు హస్తం పార్టీతో కలిసి నడిచేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు రేపు మళ్ళీ ఇంకో నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఓడి ఓడిపీకిందనుకో అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఎవరితో ఇంట్రెస్ట్ చూపుతారు ఈ దేశానికి కాంగ్రెస్ బీజేపీ అవసరం లేదు వాళ్ళు లేని పార్టీ కావాలని చెప్పి వచ్చిన నేత కేసీఆర్ సో వాళ్ళు లేని పార్టీల కోసం కష్టమైనా సరే చేస్తా అంటే వాళ్ళతో పోయేటోళ్ళు వాళ్ళతో పోని నాకు కాంగ్రెస్ వద్దు బీజేపీ వద్దు అని చెప్తుంటే మళ్ళీ వీళ్ళు ఇది ముచ్చట ఇది ప్రత్యామ్నాయ వేదిక కోసం గాలి మోటార్ ఎక్కి ఈ రాష్ట్రాలను చుట్టి వచ్చిన బీఆర్ఎస్ బాస్కు సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముంజే ఊహించని షాక్ కలిగిందట ఏం దలిగిందో ఏమో మరి ఏం దలిగిందో చెప్పాలి కాంగ్రెస్ గెలిస్తే ఈ కర్ణాటకలో వీళ్ళకి షాక్ దలిగేది ఏముంది బీజేపీ ఓడిపోతే ఇక్కడ షాక్ దలిగేది ఏముంది ఏమో షాక్ కలిగిందట ఒక జాతీయ పార్టీ వీళ్ళు ముచ్చట చెప్తారు ఇంత జోకు ఉంటుందంటే ఈ దేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీకి సౌత్లో దిక్కు లేదు సౌత్లా దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లా తమిళనాడులా కేరళలో ఒక్క దిక్కు దిక్కులేని పార్టీ అది ఇంత దేశాన్ని సాదుతున్న సౌత్ ఇండియాలో అత్యంత జనాభా ఉండి నూట ఇరవై నూట ముప్పై సీట్లున్న సౌత్ ఇండియాలో వీళ్ళకి దిక్కు లేదు వీళ్ళేమో దేశాన్ని ఏల చట్ట ఇక్కడ ఇగో ఈ తెలంగాణ పార్టీ ఒకటి పోయి ఈ దేశానికి చేయడానికి పోతే వీళ్ళు ఇట్లా కుట్రలు చేసుకుంటా ఈ మాట్లాడుతుంటారు ఎవరు వస్తలేరట ఏకాకట మరి బీజేపీ ఏకాకి కాదు సౌత్ ఇండియాలో బీజేపీ సౌత్ ఇండియాలో ఏకాకి కాదా వాళ్ళతో ఎవరైనా వస్తున్నారు ఎవరైనా పోతాడు వాళ్ళతో వాళ్ళు ఎవరైనా పోతారు ఇప్పుడే ఇక్కడనే ఇంత జోక్ అంటే ఇక్కడున్న ఇక్కడ బీజేపీలకు పోయిన వాళ్ళందరూ బాధపడుకుంటా ఆగమాగమవుతున్నారు వాళ్ళకు సంబంధించి ఇప్పుడు వీళ్ళ అధినేత కూడా ఆగమవుతున్నాడు ఈ పేపర్ అధినేత కూడా ఏం చేయాలి ఎందుకన్న వస్తాయి అని చెప్పి వీళ్ళేమో ఏకాకి అని చెప్తున్నారు ఇక ఏకాకి అయింది ఇక అందులోకి వాళ్ళు బీజేపీలోకి పోయిన వాళ్ళు ఏకాకి అయ్యారు అందులో వీళ్ళ సారు కూడా ఉన్నాడు అది వీళ్ళకి అర్థమవుతలేదు వేడుకలకు వచ్చినోళ్ళు కూడా అటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే పేరుతో ఆ మధ్య టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు ఈ కార్యక్రమాన్ని జేడిఎస్ చీఫ్ తమిళనాడుకు చెందిన ఎంపీ సహా పలువురు రైతు సంఘాల నేతలు హాజరయ్యారు ఇప్పుడు హాజరవుతారు తర్వాత చర్చలు జరుగుతాయి ఇవన్నీ ఉంటాయి కదా దీనిలో ఇది ఒక వార్త దీనికి ఒక సంబంధం దీన్ని పెట్టుకొని డైరెక్ట్ షాక్ కలిగింది ఇది జరిగింది ఏకాకి అట ఏకాకి అయిపోతుంది మోడీ సారు ఇక్కడ బీజేపీ పోతుర్రు మొత్తం పార్టీల నుంచి ఆగమాగమవుతుంది బీజేపీ అది ముచ్చట మాట్లాడుకోవాలి మధ్యలో రెండేళ్ళు గప్చూప్ రెండేళ్ళు కాదు కేసీఆర్ సిచ్యువేషన్ రావాలని చెప్తాడు రాజకీయాలల్లా డైనమిక్గా ఉండాలి సిచ్యువేషన్ రావాలి అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్తారు ఆ ఓపిక ఉంది కనుకనే ఇలా ఉద్యమము ఈ స్థాయిలో పద్నాలుగేళ్ళు ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధ్యం చేసుకొచ్చింది కేసీఆర్ ఆయన స్థానంలో ఇంకెవడున్నా అప్పుడు జరిగిన కుట్రలు అప్పుడు జరిగిన ఆ ఆంధ్ర మీడియా ఆ కుట్రలు ఆ నాయకులతోని ఇంకెవడు తట్టుకోకపోతుండే అప్పుడు కూడా గిట్లనే మాట్లాడారు అప్పుడు కూడా సందర్భం లేదు సమయం లేనప్పుడు కేసీఆర్ గప్పచుపుగానే ఉండే టైం రావాలి రాజకీయాలలో టైం రావాలి ఆ అవకాశం రావడానికి ఎదురు చూడాలి గా ఓపిక ఉండాలా రాజకీయాలకు జాతీయ రాజకీయాలకు పోగానే ఓ జరిగిపోతుందని ఏం చెప్పాల అందుకే చిన్నగా సర్పంచ్ స్థాయి నుంచి మార్కెట్ కమిటీ స్థాయి నుంచి పార్టీని విస్తరిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాం అప్పుడే గప్ చూప్ అయిపోయిండు ఇంకేదో అయిపోయిండు ఇంకేదో అయిపోయిండు సిచ్యువేషన్ వస్తే అవుతుంది ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి ఒకప్పుడు రెండు సీట్లు దిక్కులేవు మరి రెండు సీట్లు దిక్కులేని బీజేపీ అలా అధికారంలోకి రాలేదు దేశంలో అట్లనే ఉంటుంది కొద్ది రోజులు ఓపిక పట్టాలి ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు అది దేశంలో అది భిన్నమైన ప్రాంతాలు మన దేశంలో భిన్నమైన ప్రా భాషలు ఉన్న సంస్కృతి విపరి డిఫరెంట్ డిఫరెంట్ సంస్కృతి ఉన్న మన రా దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో పోయి తన విధానాలు చెప్పి చేయాలంటే కొంచెం టైం పడుతుంది అటువంటిది ఇష్టం వచ్చినట్టు ఏకాకని రాసుకోవాలి ఎందుకంటే ఇది చూసి సంభ్రపడాలి మనం అంతే

Hi, this is Nagar and, uh, uh, and please subscribe to Mirror TV. Hi, uh, Nimee Jabhata Samprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV thank you. Uh, hello everyone my name is priya Lamani. please like share and subscribe on mirror tv thank you.